हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज मनु वेज स्वीट कॉर्न सूप एला प्रिपेर चेसुकोवाला तेलुसुकुंदाम। दीन्नी इंट्लोने होटल स्टाइल टेस्ट वच्चेटट्लु एला प्रिपेर चेसुकोवाला तेलुसुकुंदाम। सरे मरी एला प्रिपेर चेयालो तेलुसुकुंदामा। मुंदुगा ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక కప్పు స్వీట్ కార్న్ ని యాడ్ చేసుకోండి। ఓ 3 టేబుల్ స్పూన్ల వాటర్ ని కూడా యాడ్ చేసుకోండి। దీనిని మెత్తని పేస్ట్ లో బ్లెండ్ చేసుకోండి। బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ బటర్ ని యాడ్ చేసుకోండి। మీరు బటర్ ప్లేస్ లో ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు। దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ అల్లం తురుమును కూడా యాడ్ చేసుకోండి। వీటిని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి। వీటితో పాటు 1/2 కప్పు క్యారెట్ తురుమును కూడా వేసుకోండి। అలాగే 1/2 కప్పు బీన్స్ ని కూడా వేసుకోండి। వీటిని లో ఫ్లేమ్ పైన 3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి। ఇప్పుడు 1 కప్పు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోండి। వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని 5 నిమిషం పాటు మూత పెట్టి లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి। 5 నిమిషం తర్వాత వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ ప్యూరీని యాడ్ చేసుకోండి। దీన్ని లో ఫ్లేమ్ పైన 1 నిమిషం పాటు కుక్ చేసుకోండి। ఇప్పుడు 6 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోండి। వీటన్నిటిని ఒకసారి ఇలా మిక్స్ చేసి 3 గ్రీన్ చిల్లీస్ ని యాడ్ చేసుకోండి। వీటికి మూత పెట్టి 10 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి। 10 నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని దీనిలో మీ రుచికి సరిపడే salt ని యాడ్ చేసుకోండి। ఏదైనా ఒక కప్పు తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోండి। 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కి 2 టేబుల్ స్పూన్ వాటర్ ని యాడ్ చేసుకోండి। ఈ వాటర్ ని ఈ విధంగా మిక్స్ చేసుకొని మిశ్రమం అంతా మిక్స్ అయ్యాక దీనిలోకి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకోండి। ఒకేసారి యాడ్ చేయకండి, ఒకేసారి యాడ్ చేయడం వల్ల ఉండలు కట్టే ఛాన్స్ ఉంది। మీకు థిక్నెస్ ఎక్కువ కావాలంటే కార్న్ ఫ్లోర్ ఇంకొంచెం యాడ్ చేసుకోండి। 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి। ఈ పౌడర్ అంతా మిక్స్ అయ్యేటట్లు ఈ విధంగా కలుపుకోండి। 1 టేబుల్ స్పూన్ షుగర్ ని కూడా యాడ్ చేసుకోండి। అలాగే 1 టేబుల్ స్పూన్ బటర్ ని కూడా యాడ్ చేసుకోండి। బటర్ యాడ్ చేయడం వలన మనకి స్వీట్ కార్న్ సూప్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి। దీన్ని 2 నిమిషస్ బాయిల్ చేసుకోండి। అలాగే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి। స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేయండి। చూసారా వెజ్ స్వీట్ కర్న్ సూప్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు। మీరు కూడా ఒకసారి తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి। మీకు గనక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। Thank you for watching my video. Thank you, friends.